ఈశ్వరుడి గురించి తెలుసున్నవాడు పరమభక్తుడైన వాడు మాట్లాడవలసిన మాట ఇది. ఎలా మాట్లాడాడో చూడండి బ్రహ్మగారు. ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయింది కదా, నువ్వైనా నేనైనా ఎవరిని అడగాలి మళ్ళీ ఐశ్వర్యం కోసం? శ్రీమన్నారాయణుడిని అడగాలి. మరి శ్రీమన్నారాయణుడి పాదాల మీద ఉన్న పువ్వే కదా విశ్రీషం, మరి మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు ఆయన పాదాల మీద పువ్వు విసిరేస్తే దూర్వాసుడికే కోపం వస్తే ఆయనకి కోపం ఇంకా ఎక్కువ ఉండదు? బ్రహ్మగారు అంటున్నారు అలా ఉండదు. ఎంత గొప్ప మాట చూడండి, ఇది ఊరట కల్పించే మాట అంటే. ఆయన కోపం పెట్టేసుకుంటే ఇంకా లోకంలో ఉద్ధరించేవాడు ఎవరండి? వీడిని రక్షిద్దాం, వీడిని చంపేద్దాం అలా లిస్టులో వేసుకోరు. ఈశ్వరుడు కానీ ఈశ్వరుణ్ణి నమ్మిన వాడికి కానీ ఒక లక్షణం ఉండాలి. ఏమిటో తెలుసా అండి? కోపం ఎంతవరకు పనికి రావాలంటే పొరపాటు చేసిన వాడిని దిద్దే వరకే. ఆయన నేను దిద్దుకున్నాను అన్నాడు అనుకోండి, ఉత్తర క్షణం మీరు ప్రసన్నులు కావాలి, లేకపోతే మీరు ఈశ్వర భక్తుడు అనిపించుకోవడానికి అర్హత లేదు. అయ్యా నాది పొరపాటు అండి, నేను దిద్దుకుంటాను అన్నాడు అనుకోండి, మీరు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలి ఆయన్ని. తప్పించి ఇంకా మీరు కోపం పెట్టుకోకూడదు, వదిలిపెట్టేయాలి, కుబుసం వదిలినట్టు వదలాలి. కోపం దేనికి పనికి రావాలంటే మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని లోకాన్ని గాడిలో పెట్టడానికి పనికి రావాలంటే ఆ కోపం. కాబట్టి ఆయనకి శాశ్వత కోపం ఉండదు. నువ్వు తప్పు చేశావు తెలుసుకున్నావు, వెంటనే దుర్వాసుడి కాళ్ళ మీద పడ్డావు, నా కాళ్ళ మీద పడ్డావు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద దుర్వాసుడి కాళ్ళ మీద పడితే సంతోషిస్తున్నవాడు ఎవరో తెలుసా? దుర్వాసుడు అంటుంటారు కాదు, దుర్వాసుడు. అందుకని ఆయనయా సంతోషిస్తున్నవాడు. ఆయనకి ఇంకా పర్మనెంట్గా వీడికి సెట్ చేసేద్దాం, పర్మనెంట్గా రక్షించేద్దామని రెండు లిస్టులు ఆయన రాయడలాగా. ఆయనకి అలా ఉండదు. తప్పు చేస్తే తనకి ఎంత దగ్గర వాడైనా శిక్షిస్తాడు. ఇదే దుర్వాసుణ్ణి అంబరీషోపాఖ్యానంలో శిక్షించాడు, అది విచిత్రం. ఇక్కడ దుర్వాసుడి మాటని లెక్క పెట్టి ఇంద్రుణ్ణి శిక్షిస్తాడు. ఇది బ్రహ్మగారు ముందే నవ్వి చెప్పేస్తున్నాడు. ఎంత గొప్ప విషయమో చూడండి, ఇది తెలుసుకున్నవాడు భగవద్భక్తుడు అంటే, ఇది బ్రహ్మగారు అంటే, చతుర్ముఖ బ్రహ్మగారి స్థానానికి ఉన్న గొప్పతనం ఇది పురాణంలో. అందుకని ఆయన నవ్వి అంటున్నాడు, ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాడు, శాశ్వత మిత్రుడు కాదు. జ్ఞాపకం పెట్టుకోండి, నీ నడువడిని బట్టి ఆయన మిత్రత్వము కానీ శత్రుత్వము కానీ ఆవిష్కరింపబడుతుంది. మీరు ఆయన పట్ల మర్యాదగా ఉంటే ఆయన చాలా అనుగ్రహంతో ఉంటాడు. ఆయన పట్ల మర్యాదకి మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించి నమస్కరిస్తే చాలు.